దుర్వర్గం చనిపోయారు అన్నటువంటి తప్ప ఆటో కార్మికులను రెచ్చగొడతా ఉన్నారు, ఆటో కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆత్మహత్యల వైపు ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేరేపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. అలా ఇది మంచిది కాదు సమాజానికి. దయచేసి వాళ్ళు 10 సంవత్సరాలు అన్నప్పుడు ఆర్టీసీ పరిరక్షణ నేను చెప్తున్నా, అధ్యక్షత ముందు 60 రోజులు సమయం అయితే పట్టించుకోలే, పిఆర్సీలు ఇయ్యలే, బాన్స్ ఇచ్చారు అవి ఇయ్యలే. ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొద్దు, టైర్ రిటైరింగ్ తీసుకున్నాడు. కరీంనగర్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు. 6 మూడులో శాసనసభ్యుడు ఇప్పటికి ఆర్టీసీకి బాగా వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి. ఆర్టీసీ రక్షణ మా బాధ్యత. 15 ఏళ్ళది కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించిన వాళ్ళు ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు చెప్పిందే చెప్తే మీకు వినబుద్ధి కాకపోతే ఏం చేస్తామే. 4 ఏళ్ళు ఎండి పెట్టుకున్నారు, 4 ఏళ్ళు మెంజరీ డైరెక్టర్ పెట్టుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేసిన అధ్యక్ష. ఇలా నేను చెప్తా ఉన్నా ఇలా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఆర్టీసీ సంస్కరణ, అనేకమైనటువంటి సాంకేతిక విప్లవం, నూతన బస్సులు, అదేవిధంగా మహిళలకు పరిష్కరిస్తే మాకు ఎందుకు అర్థమించలేదు. ఆ మహిళ మా అక్క చెల్లెళ్ళు గౌరవ శాసనసభ్యులైనా వాళ్ళకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా ఉన్నా. మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు. ఆటోలో నిచ్చగొడతా ఉన్నారు, ఆటోలో నిచ్చగొడతా ఉన్నారు. ఏది ఆటోలో గిరాకీ మేము ఎక్కడితే పోయి ఆటో